నాన్నగారి బ్లడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ బ్లడ్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, మీ పిల్లల్లో ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీలోనా మరొకరు టీజేఎస్ కోసం పనిచేస్తున్నారు, ఎందుకు ఈ డీవియేషన్ వచ్చిందంటారు సార్? ఇప్పుడు అయితే జనరేషన్స్ చేంజ్ అవుతుంటాయి, ఒక రకంగా పెద్దవాళ్ళు అయ్యారు, ఎవ్రీబడి టేక్స్ దేర్. అట్లా కేరళలో సిపిఐ సిపిఎం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రెండు పార్టీల నుంచి మంత్రులు కూడా ఉన్నటువంటి ఉన్నాయి. ఇప్పుడు మేనకా గాంధీ బీజేపీలో ఉన్నారు, ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. సరే, ఇట్స్ డిఫరెంట్ థింగ్, ఇట్స్ నాట్ ఏ టాపిక్ ఫర్ అంటే పెద్ద జనాల కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, తండ్రి ఒక పార్టీలో కొడుకు పార్టీలో కారణాలు పరిస్థితులు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే నా బాధ అంతంటే నేను ఇంతకుముందు చెప్తుండే దాంట్లో నా సీట్ రాలేదు పోలేదు సనత్తంగా వాళ్ళు బాధపడతారనేది నాకు ఐ నో ఫర్ ష్యూర్ బికాస్ అయితే నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాను, నేను పోటీ చేయకపోయినా ఐఎమ్ విత్ యూ. సికింద్రాబాద్ నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఇక్కడ ఓడిపోతానేమో అని ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఒప్పుకున్నాడు అనేక వస్తాయి. మై ఇమేజ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ ది టికెట్ అండ్ బికమింగ్ అన్ ఎమ్మెల్యే. సో అది దాట్ ఈస్ వన్ థింగ్. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు పార్టీని నిర్మాణం చేయడానికి ఒక చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. ఆయన శక్తి యాప్ అని అదని ఇదని చాలా చేస్తున్నారు, డేటా అనాలిటిక్స్ను పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కమిటెడ్గా డెడికేటెడ్గా కష్టపడి ఇప్పుడు పాత చరిత్ర వదిలిపెట్టండి, నేను 10 సంవత్సరాల ముందు ఏం చేశాను, నాన్నగారు ఏం చేశారు అవన్నీ పక్కన పెట్టండి, ఈ లాస్ట్ 3 మంత్స్ హిస్టరీ చూసుకోండి. నేను చేసినటువంటి పోరాటం పార్టీ మేలుగోరి ఎన్నికలు వచ్చేటువంటి సమయంలో ప్రతి ఒక్కడు కూడా పక్కన పనులన్నీ వదిలిపెట్టి కాన్స్టిట్యున్సీ పని చూసుకుంటారు. నేను అన్నీ వదిలిపెట్టి ఢిల్లీ హైదరాబాద్ కోర్టు చుట్టూ ఇంత చేసినటువంటి దాంట్లో కూడా ఇంత కష్టపడి రోజు వార్తల్లో డిస్కషన్స్ ఎక్కడ చూసినా ఇది ప్రతి ఒక్కడు మా ఓటు ఉందా లేదా శశిధర్రెడ్డి మంచి పని చేస్తున్నాడని అంటే స్పాంటేనియస్గా పీపుల్ అప్రిసియేషన్ అంతా అది వచ్చింది. అటువంటి శశిధర్ రెడ్డికి టికెట్ రాకుండా ఉంటే రేపు పార్టీని నమ్ముకొని కొత్త పద్ధతిలో ఇవన్నీ చేసుకుంటూ సిద్ధాంతాలకు కమిట్మెంటు లాయల్టీ ఇవన్నీ పెట్టుకుంటే ఏం లాభం, వాట్ రికగ్నిషన్ అనేటువంటి నిస్పృహ ప్రజల్లో పార్టీ వర్గాల్లో కలగకూడదు. అంటే ఐ మీన్ రాహుల్ గాంధీ విషయంలో వినిపిస్తున్న మాటలు వాస్తవాలు అవాస్తవాలు అంటారు, అంటే మీరు చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి, చెన్నారెడ్డి గారు చేసిన సేవలు, ఈ విషయాలన్నిటి మీద ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఎవరు కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఇప్పటిదాకా నడుస్తున్నారు, సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరెవరు ఉన్నారు అనే విషయం ఆయనకైతే పరిజ్ఞానం లేకుండా అయితే ఉండదు. పక్క వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవడంలో డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అది కాదమ్మా, ఇప్పుడు ఒక ప్రాసెస్ని డీల్ చేయడానికి కొందరికి బాధ్యత చెప్తారు. 21 సీట్ల నుంచి 14 తగ్గించినప్పుడు అసలు వాస్తవంగానైతే ముందుగానే వీళ్ళు చెప్పాలి, ఈ అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దాంట్లో విన్నింగ్ సీట్ సాక్రిఫైస్ చేయము, డెఫినెట్గా విన్నింగ్ సీట్స్ అనుకున్న దాన్ని మేము ఇవ్వలేము, లేకపోతే పర్సనాలిటీస్ని బట్టి ఇవన్నీ కూడా కీలకం. అది కన్వే చేయకుండా ఈ స్టేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు పొత్తుల వ్యవహారం తీసుకొచ్చి ఆయన టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఈ రకంగా కమ్యూనికేట్ చేస్తూ ఒకసారి ఒక స్టేజ్కి వచ్చేసి ఆయన కూడా రైటింగ్లో ఇచ్చి పంపించారు చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్లని అన్న తర్వాత తేల్చుకోమని చెప్పారు రాహుల్ గాంధీ గారు. అహ్మద్ పటేల్ గారికి మీటింగ్ జరిగినప్పుడు శశిధర్ రెడ్డిని పిలిచి మాట్లాడండి అని అహ్మద్ పటేల్ గారికి చెప్పారు. ఏం కన్విన్స్ చేస్తారు నన్ను, వాట్ ఈస్ దర్ టు కన్విన్స్ మీ? నేను వాళ్ళకి చాలా స్పెసిఫిక్గా చెప్పాను, మై స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్, మీరు అక్కడ చేసినట్టు ఎల్బీ నగర్ చేసినట్టు ఇది ఎక్స్చేంజ్ చేసుకోండి. నెంబర్ 1, నేను సికింద్రాబాద్ పోను. దాని తర్వాత ఏమిటంటే మీరు చేసినా చేయకపోయినా నేను పార్టీ వదిలిపెట్టను, ఇండిపెండెంట్గా పోటీ చేయను, రిటైర్మెంటు అసలే తీసుకునేది లేదు. తర్వాత నా పరిస్థితి ఏమిటి అని అడిగేది నేను మా నాన్నగారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నా సంగతి ఏమిటి అని చేయిచాచి అడిగే ఇచ్చే పొజిషన్లో ఉంటాను తప్ప తీసుకునే పొజిషన్ ఇప్పుడు నేను అడగడం కాదు, లెట్ దెమ్ రికగ్నైజ్
ఇఫ్ దే ఫీల్ దట్ ఐఎమ్ యూస్ఫుల్. సార్, ఇప్పుడు ఎంతోమంది వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి టీవీలో ఇట్లాంటి సోషల్ మీడియాలో గొంతు చించుకుంటేనే ఎవరు గుర్తించట్లేదు. మీరు ఇలా సైలెంట్గా లెట్ దెం రికగ్నైజ్ ఇట్ అంటే అది ప్రాక్టికల్గా సాధ్యం అవుతుందా? కాకపోతే కాదు. ఐ విల్ నాట్ బి ఎ లూజర్. ఐ కెన్ సే ఇట్, ఐ విల్ నాట్ బి ఎ లూజర్. ఐ విల్ నెవర్ బి ఎ లూజర్ ఇన్ లైఫ్. ఇప్పుడు రాజకీయాల్లో నేను ఇందాక చెప్పినట్టుగా డబ్బు కీలక పాత్ర పోషిస్తున్న ఈ టైంలో, పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్లుగా మారుతున్న ఈ టైంలో, మీ పాత తరం ఎథిక్స్, మారల్స్, విలువలు అనేవి ఎంతవరకు వీటికి తట్టుకోగలుగుతాయి? లెటస్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఓకే, టికెట్ ఇవ్వలేదు మన ఇంకి వేరే రకంగా ఏమైనా మీకు ప్రాముఖ్యతను ఇవ్వబోతుందా ఏసీసీ? నేను అడగలేదు, నేను అడగను. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా, పర్వాలేదు, అట్లే ఆకలితో ఉంటాను కానీ అడగరు. అది కాదమ్మా, ఇప్పుడు మంచి డాక్టర్ ఉంటే డాక్టర్ పిలుస్తాడా మిమ్మల్ని? ఇప్పుడు మీకే ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఆ డాక్టర్ పిలిస్తే అప్పుడు వెళ్ళి చూపించుకుంటాను అంటారా? మంచి డాక్టర్ ఉంటే మీరు వెతుక్కుంటూ పోతారు. అది ముందు మంచి డాక్టర్లు అంటే వెతుక్కుని పోయేవాళ్ళం, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయి నకిలీ డాక్టర్లు ఎక్కువైపోయి ఫోన్లు చేసి మరి మా హాస్పిటల్కి రండి అని ప్రమోషన్ చేసుకుంటున్నారు. కానీ ఆరోగ్యం విషయం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే అన్నీ, ఈరోజు ఇంటర్నెట్ ఉంది, మీకు అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. ఏమీ చూస్తున్నాను సార్, ఎంత ఫాస్ట్ అయిపోయి హాస్పిటల్స్. మన ఎయిర్టెల్ వాళ్ళకి, ఎయిర్టెల్ కస్టమర్ అయితే ఎయిర్టెల్కి ఫోన్ చేసి, ఐడియా కస్టమర్ అయితే ఐడియాకి ఫోన్ చేసి వాళ్ళ కాంటాక్ట్లు తీసుకుని మరి యూనో మనకి మెసేజ్లు పెడుతున్నారు. చేస్తారా, మీకు 10 మెసేజ్లు వస్తాయి, ఎవరిని చూజ్ చేస్తారు మీరు? రేటింగ్ ఎవరుకుంటే లేకపోతే మీరు యూ వాంట్ టేక్ ఎ రిస్క్. సరే, పార్టీకి అవసరం లేదనుకుంటే డజంట్ మ్యాటర్. అంటే కస్టమర్స్ దగ్గరికి వాళ్ళ హాస్పిటల్స్ గురించి టెక్స్ట్లు వెళ్తే కదా వాళ్ళు చూస్తున్నారు. అది పోనివ్వండి, ఇప్పుడు పార్టీ వారు వారికి అవసరం లేదు, శశిధర్రెడ్డి అవసరం లేదని అనుకుంటే డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇది పొమ్మనకు పొగబెట్టడం కాదనుకుంటున్నారా? అది పోనీ, నేను ఎందుకంటే నాకు తెలిసింది ఏమిటంటే, అంటే నేను కొంతమంది నాతో మాట్లాడారు ఈ చివరి రోజు, వాళ్ళు షాక్లో ఉన్నారు, ఏ విధంగా జరిగింది, మీలాంటి వాళ్ళని మేము పోగొట్టుకోదలుచుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారి ఆఫీస్కు సంబంధించినటువంటి వారు. సార్, ఇదంతా స్మార్ట్ టాక్ అనుకోవట్లేదా? పర్వాలేదు, నొప్పించకుండా ఏదో కవర్ చేసుకోవడానికి అలా మాట్లాడుతున్నారని. ఐ విల్ నెవర్ బి ఎ లూజర్. నేనే పదవితో ఏం చేశాను, నేను ఇన్ని సంవత్సరాలు ఉండి ఇప్పుడు కార్పొరేటర్గా ఒకసారి ఎన్నికైపోతే వాడు స్కూటర్ నుండి ఇంపోర్టెడ్ కారు వరకు పోతున్నాడు. బట్ నేను ఇన్ని సంవత్సరాలు నాన్నగారు, 2 సార్లు ముఖ్యమంత్రి, ఇవన్నీ ఉన్నప్పటికీ మై ఐ లీడ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. నాకు నియోజకవర్గంలో ఒక్క ఇంచ్ నాకు స్థలం లేదు, ఒక ఫ్లాట్ లేదు, ఒక ప్లాట్ లేదు, ఒక్కరిని ఒకటి అడగలేదు. కాంగ్రెస్ పార్టీ కండు ఉంటే చాలు సార్ మీకు. నేను చెప్పేది ఏమిటంటే, ఇవన్నీ జరగకుండా నేను ఐఎమ్ మైసెల్ఫ్. ఇఫ్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ కమ్ టు అండర్స్టాండ్ ఇస్, కండువ కాంగ్రెస్ పార్టీ అనే పదం ఉంటే చాలు హ్యాపీగా ఉంటారు మీరు. లేదు, టికెట్లు ఇవ్వకపోయినా, నేను ఏది లేకుండా కూడా ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ ఈవెన్ వితౌట్ ఎనీథింగ్. I mean, that confidence I have. No, public should be that commitment proud of you. That commitment I have. Yeah. That still we are seeing such authentic and transparent leaders like you. Nenu election commission gurinchi em annanu, prajaswamyam vastraparana jarugutunte dhrutarashtrulaga chustu kurchindi chudakunda undipoyindi election commission ani cheppi. I am prepared, eye to eye chusi Rawat ki mata, I am prepared to say it on face to face. నేను ఏది మాట్లాడినా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. గాల్లో మాట్లాడే అలవాటు లేదు. మొన్న ఏం జరిగింది, కమల్నాథ్ గారి కేసు సుప్రీంకోర్టులో, సచిన్ పైలట్ గారి కేసు సుప్రీంకోర్టులో, ఓటర్ లిస్టు అవి వస్తూ వాళ్ళు అవన్నీ డిస్మిస్ అయినాయి. మన స్టేట్లో, మన హైకోర్టులో కూడా చాలామంది వేశారు. అన్నీ డిస్మిస్ అవుతూ ఈ కేసు చివరిదాకా, ఇట్లాంటి పోరాటం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగలేదు. ఈ కేసు చివరికి మేము క్లోజ్ చేస్తున్నామన్నారు, నాట్ డిస్మిస్సింగ్ ఇట్, మేము క్లోజ్ చేస్తున్నాము. వి అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది పిటిషనర్. ఈ రకమైనటువంటి ఎఫర్ట్స్ వలన ఎన్నికల సంఘం చాలా వరకు దీన్ని సరిదిద్దేటువంటి, అంటే సాధ్యమైనంత వరకు సరిదిద్దే ప్రయత్నం చేసింది. సరే, లోపాలు ఇంకా ఉన్నాయి, అది వేరే విషయం.
హైకోర్టు అప్రిషియేట్ చేసింది. దట్ దిస్ ది ఓన్లీ పిటిషన్. అంటే నేను ఎక్కడ ఏది మాట్లాడినా ఇట్ విల్ బి ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, ఆన్ ట్రూత్, అంతే తప్ప ట్రూ డాక్యుమెంటేషన్ అంతే అండ్ టోటల్ ఎవిడెన్స్తో నేను మాట్లాడతాను. నేను ఏదో వేగ్గా దాన్ని సంచలనం కలిగించేటువంటి విధంగా మాట్లాడడం చేయడం సంచలనాల సీజన్ కదా. ఫైన్, అది ఇష్టపడి దాంతో అన్ని నేను అంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు 4 రకాల మందులు ఉంటాయి, ఆ మందుతో జబ్బు నయమైపోతే ఐఎమ్ వెల్ అండ్ గుడ్. చాలా మంది పొలిటీషియన్స్ పబ్లిక్ అటెన్షన్ ని గ్రాప్ చేసే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం, కాంట్రవర్షియల్ టాక్స్ చేయడం చేస్తూ ఉంటారు. మీకు అట్లాంటి యావ లేదా? నేను వాస్తవాలు మాట్లాడితే సంచలనం వస్తుంది. నేను చెప్తూ వచ్చాను, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు దేశంలో ఎవడు మాట్లాడలేని నేను మాట్లాడాను. అంత ధైర్యంగా అందరూ ఆశ్చర్యపడే విధంగా నేను ఎవరి గురించి ఏది చేసినా, ఇప్పుడు చేసే పోరాటం కూడా నేను తక్కువ సంచలనమా? అంటే వాళ్ళు లేనటువంటిది ఉన్నట్టుగా చూపించే సంచలనం చేసేది వేరు, ఉన్న వాస్తవాలు చెప్పే ధైర్యం, తప్పు ఎక్కడ జరిగిందని చెప్పి ఆధారంతో చూపించేటువంటి జ్ఞానం. కేసీఆర్ విషయంలో కూడా మీలా సీనియర్ మోస్ట్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ మేమే సీఎం క్యాండిడేట్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కేసీఆర్ ఎక్కడ వాళ్ళ వీక్నెస్లను బయటపెట్టిస్తారు, ఎక్కడ ఏ దాడులు చేయిస్తారో అని చెప్పి భయపడిపోతూ ఈ 4.5 సంవత్సరాల్లో నియంత పరిపాలన ఒకవైపు ఆరోపిస్తూనే కేసీఆర్ గురించి విమర్శించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు, వణికిపోతున్నారు అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. మీరేమంటారు? నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేసినట్టు ఎవడు ఎవరు ఆ విధంగా చేయలేదని చెప్పి చాలామంది చెప్తుంటారు. సూటిగా డైరెక్ట్గా అవినీతి చేయడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్, నేను చెప్పిన దాంట్లో నేను అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే కేసు పెట్టండి. ఆయన ఒకసారి అన్నారు కదా, అనవసరంగా ఆరోపణలు చేస్తే కేసు పెట్టేస్తాం సుమోటుగా, ఐఎమ్ రెడీ. కొంత చట్టాన్ని కూడా సవరణ చేయాలనుకున్నారు ఇలాంటి పవర్స్ ఇవ్వడానికి. ఆ చట్టం సవరణ లేకుండానే చేయండి, ఐఎమ్ రెడీ. దమ్ము ధైర్యం ఉంటే చేయండి, నేను చెప్పింది నిరాధారమైనటువంటి మాటలు అయితే నాకు శిక్ష వేయించండి. బట్ నోరిప్పలేకపోయాడు.